కలెక్టర్ గారికి జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో సంయుక్త మార్కెట్ను నిర్మిస్తామని ఎమ్మెల్యే గారు కలెక్టర్కి లెటర్ రాయడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒక పక్కనేమో ఆరు తాడి పంటలు వండియండి అని రైతులకు వరియద్దు ఊరియా అని చెప్తూ ఒక పక్క ఉన్న ఆరు ఎకరాల మార్కెట్ను అందులో నుంచి రెండు ఎకరాలు గోదాములో కొను ఒక రెండు ఎకరాలు మిగులుతుంది, నాలుగు ఎకరాలకు రెండు ఎకరాలు కేటాయిస్తే పండించిన పంట రైతులు ఎక్కడ అమ్ముకోవాలా, వాళ్ళు రైతులు నానా అవసరం పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ని కేటాయించుకోవాలని ఈరోజు కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను ఒక ముఖంగా అడుగుతున్నాను ఈరోజు ఎమ్మెల్యే గారిని, అయ్యా మీ పాలకవర్గం ఉన్నది మార్కెట్ కమిటీకి సంబంధించినంత వరకు, అంటే రైతులకు పరోక్షంగా ప్రత్యక్షంగా మేలు చేయడానికి కమిటీ ఉన్నది, ఇవాళ మీ కమిటీ నిర్ణయించిందా మీరు ఏ విధంగా ఒంటెత్తు పోకడంతోటి ఈ మార్కెట్ను నిర్ణయించగలిగారు? ఒకవేళ పాలకవర్గాన్ని గిట్ట కాదని గిట్ట ఎమ్మెల్యే గారి గిట్ట కేటాయించమని రాసినట్టయితే ఈ పాలకవర్గం కూర్చులో కూర్చునే అర్హత సుత లేదు, తక్షణమే పాలకవర్గం రాజీనామా చేసి మీరు వైదొలగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ సీటుకు విలువ లేనప్పుడు మీ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని సంప్రదించకుండా నిర్ణయించినప్పుడు మీ సీట్లో కూర్చునే అర్హత మీకు లేదు, మీరు తక్షణమే రాజీనామా చేసి వైదొలగాల్సిందిగా నేను కోరుతున్నాను. పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఏదైతే లింగంపేట రోడ్లో ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ మార్కెట్ కమిటీలో సమీకృత మార్కెట్ పేరుతో రెండు ఎకరాలను కేటాయించాలని, ప్రభుత్వానికి కేటాయించాలని ఈ ఎమ్మెల్యే గారు నిర్ణయించడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పక్షాన మేము ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే నీకేమైనా అసలు అక్కలు ఉన్నదా అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పద నిర్ణయం ఏమన్నంటే రైతులు నీ దగ్గరికి వస్తే మీరు రైతుల పక్షాన ఉండి పోటీ చేసిర్రు మీరు అని చెప్తూ రైతులు మీరు నా దగ్గర రావాల్సిన అర్హత లేదని రైతు సంఘ నాయకుల్ని అనడం, అదేవిధంగా ఈరోజు ఈ మార్కెట్లో ఆరు ఎకరాల భూమి ఉన్నది, అందులో రెండు ఎకరాలు భవనాలు మరియు గోదాములకు వెళ్ళింది, ఇంకా నాలుగు ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉన్నది, అందులో ఆరు తడి పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఆరు తడి పంటలు కానీ పసుపు కానీ వీటన్నిటి కూడా ఒకేసారి మార్కెట్లకు వస్తాయి, వాటన్నింటినీ ఎక్కడ ఉంచి మార్కెటింగ్ చేసుకోవాలా అని రైతులు అడుగుతున్నారు. రైతులకు అంతో ఇంత సౌకర్యాలు ఈ బస్టాండ్ దగ్గరగా ఉన్న ఈ మార్కెట్ను కూడా మీరు సమీకృత పేరుతో మళ్ళీ దానికి కేటాయిస్తే ఇబ్బందులకు గురవుతుంది. ఖచ్చితంగా నువ్వు రైతులతోని సమీక్ష చేసినవా, రైతులతోని మీటింగ్ పెట్టినవా, కనీసం రైతు నాయకులనన్నా అఖిలపక్ష నాయకులనన్నా సంప్రదించినవా? ఏది లేదు. ప్రతిదానికి ఏకపక్ష నిర్ణయాలు, రైతులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తప్పితే ఈ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి చేసిందేమి లేదు. ఖచ్చితంగా కలెక్టర్ గారిని మీరు చొరవ తీసుకొని ఆ భూమిని కేటాయించకుండా కేవలం అది రైతులు మార్కెట్ కొరకు ఉపయోగించుకునే విధంగా ఉంచాలని, అదేవిధంగా మామిడి రైతులకు మామిడి మార్కెట్ను నేను అభివృద్ధి చేస్తానని చెప్పిన ఈ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా ఆ
దాని వద్దకు వెళ్ళి దాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి చేయడం లేదు. ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది రైతులను ఆదుకునే విధంగా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈ మార్కెట్లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూమిని కేటాయించొద్దని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి జై జై జవాన్.